విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని ఏజెన్సీ గ్రామమైన నేరెళ్లవలస గ్రామంలో ఐటీడీఏపీఓ ఆర్ కూర్మానాథ్ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు పండ్ల తోటల పెంపకంకు శ్రీకారం చుట్టామన్నారు. వర్షాలు ప్రారంభమయ్యే సమయానికి జీడి, మామిడి, జామ మొక్కలను రైతులకు అందజేస్తామన్నారు. ఎకరం సాగుకయ్యే ఖర్చుతో పాటు ఎరువుల నిమిత్తం 3 ఏళ్లకు 84 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే కొంతమంది గిరిజనులు ఆధార్ కార్డు నెంబర్ లేకపోవడం వల్ల పలు సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారని, ప్రతి అర్హుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిపుచ్చుకునేలా చేసేందుకు సాలూరులో గాని సమీపంలో గాని శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే నేరెళ్ల వలస గ్రామం నుంచి సారిక గ్రామానికి పలువురు చిన్నారులు పాఠశాలకు వెళ్తున్న విషయం గమనించారని, అయితే వారి సౌకర్యార్థం గ్రామంలోనే 1-2 తరగతుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరైతే గిరిశిఖర గ్రామాల్లో ఉన్న గిరిజనులు అయితే అవనియండి, లేదంటే ఐటీడీఏపీలో ఉన్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో, అసలాన్ మండల్స్లో ఉన్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ ఎవరికైతే బెనిఫిట్ అందాలో వాళ్ళందరికీ కూడా ఆ బెనిఫిట్ అనేది అందడానికని ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం సుమారు 50,000 ఎకరాలు ఈ 61 పట్టాలు ఇవ్వడం జరిగింది. 61 పట్టాలు ఇచ్చి వదిలేస్తే తర్వాత మళ్ళీ అవి మళ్ళీ నిరుపయోగంగా ఉంటాయని చెప్పేసి, మీకు అందులో ఏంటంటే ఇప్పుడు పండ్ల మొక్కలు ఏవైతే ఉన్నాయో, హార్టికల్చర్, ఇప్పుడు నేను వస్తున్నప్పుడు చూశాను జీడి చాలా బాగా చేసుకున్నారు ఇక్కడ. ఆ రకంగా ఇక్కడ ఏం పండుతుంది, జీడి పండుతుందా లేకపోతే మామిడి పండుతుందా లేకపోతే జామకాయ జామ చెట్లు వస్తాయా అని చూసుకొని, అవి మీకు ఏవైతే ఇక్కడ పండుతాయని చూసుకొని ఆ మొక్కలు ఇవ్వడం జరుగుతుంది రేపు జూన్ నెలలో. అంటే వర్షాలు పడి టైంకి మీ అందరికీ కూడాను మీకు ఏవైతే భూములు ఇచ్చి ఉన్నామో ఆ భూముల్లో మీకు ఈ పండ్ల తోటలకు సంబంధించిన మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా ఏపీఓ గారు చెప్పినట్టు మీరు మొక్క ఇచ్చినప్పటి నుండి భూమి కూడా గవర్నమెంట్ ఇచ్చింది, దాని మీద పట్టా ఇచ్చింది, దానికి రైతు భరోసా పడింది మీకు. ఇప్పుడు పండ్ల మొక్కలు ఇచ్చి పండ్ల మొక్కలు పెంచుకోవడానికి, ఎరువులు వేసుకోవడానికి, నీరు పోసుకోవడానికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ 3 సంవత్సరాలు మీకు డబ్బులు ఇస్తుంది. సుమారు 1 ఎకరాకి 84,000 రూపాయల వరకు మీకు డబ్బులు ఇస్తుంది. 4వ సంవత్సరం నుండి ఆ పంటలోనే ఏంటంటే మీకు ప్రొడక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, మీకు పంట మీద రాబడి రావడం స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపేట వేస్తుంది, సంక్షేమ కార్యక్రమాల్లో మళ్ళీ గిరిజనులకు పెద్దపేట వేస్తుంది. కాబట్టి మీకు మీ అందరికీ కూడాను ఇంతకుముందు ఏంటంటే 50 సెంట్లు ఉంటే కానీ మీకు పండ్ల తోటలు ఇవ్వడానికి లేదు, ఈరోజు 20 సెంట్లు ఉంటే చాలు మీకు పండ్ల మొక్కలు ఇవ్వచ్చు. అండ్ దానికి ఏంటంటే సో వాచ్ అండ్ వాడ్ అంటే డబ్బులు మీకు ఇవ్వడం అవుతుంది, రైతు భరోసా మీకు పడుతుంది. సో ఈ రకంగా అలాగే ఇప్పుడు మన ఎంఈఓ గారు చెప్పినట్టు అమ్మఒడి విద్యాదీవెన, ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది, చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చినప్పుడు బస్సులో కూడా వచ్చారు, నేను చూశాను ఈ విలేజ్లో ఉన్న పిల్లలు పక్కన సారికే వెళ్ళి చదువుకుంటున్నారు. ఇప్పుడే నేను తహసీల్దార్ గారికి చెప్పాను ఎదురుగా మనకి ఐటీడీఏ షెడ్ ఉంది, ఆ ఐటీడీఏ షెడ్లో ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఒక స్కూల్ పెడుతున్నాం మేము. ఆ స్కూల్ 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లలందరూ కూడా ఇక్కడే చదువుతారు, బయటకు వెళ్ళక్కర్లేదు. ఒకటి. రెండోది, మీ ఊర్లోనే ఎవరైతే బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకే టీచర్గా ఇక్కడ ఇచ్చేస్తాం ఉద్యోగం, బయటకు రాదు. మీకు అర్థమైందండి? అలాగే గురుకుల పాఠశాలలో మేము ఏదైతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో